తనను తిరుమల దర్శనానికి అనుమతించలేదన్న జగన్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. మాజీ సీఎం అబద్ధాలు చెప్పారని ముఖ్యమంత్రి ఆరోపించారు. వైసీపీ అధినేత అడిగిన ప్రతి అంశానికి సమాధానం చెప్పారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి కొన్ని నిబంధనలు ఉంటాయని, వాటిని ఉల్లంఘిస్తే ఉపేక్షించబోమని చంద్రబాబు స్పష్టం చేశారు. వారిద్దరి మధ్య జరిగిన డైలాగ్ వార్ చూద్దాం. ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన కార్పొరేటర్లకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులకు, ఈ మాదిరిగా వైఎస్ఆర్సిపికి సంబంధించిన అనేక మంది శ్రేణులకు ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం, ఈ మాదిరిగా నోటీసులు ఇవ్వడం నోటీసులో ఏమని రాస్తారు? మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తిరుమల తిరుపతి సందర్శనకు సదరు కార్యక్రమానికి అనుమతి లేనందున మీ ఆధ్వర్యంలో కార్యకర్తలతో మరియు మీ సొంత వాహనాలలో బయలుదేరి తిరుపతికి చేరుకుని వారు నిర్వహించే కార్యక్రమంలో పాల్గొంటారని సమాచారం. కావున అనుమతి లేని పై తెలిపిన కార్యక్రమమందు పాల్గొనడం చట్టరీత్యా వ్యతిరేకమని తెలియజేస్తూ ఇవ్వబడుతున్న నోటీసు. రాజకీయ పార్టీ ఈయన పోయినప్పుడు కొన్ని వేల మందిని మేము కూడా మొబిలైజ్ చేస్తామని లోకల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆటోమేటిక్గా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో అక్కడ యాక్ట్ ఆఫ్ 30 అంటే 10 మంది గుమ్ము కూడకూడదని తీసుకొచ్చారు. అయితే ఇప్పుడు ఆయన మాట్లాడేది చూస్తే ఆయనకి ఏ సాకులు ఉన్నాయో నాకు తెలియదు, పోకుండా ఉండడానికి. కానీ ఆయన ఏదో నిలిపేశారు, నోటీస్ ఇచ్చారు, మాట్లాడుతున్నారు. కెన్ యూ షో ఎనీ నోటీస్? నేను స్ట్రైట్గా అడుగుతాను, నీకు నోటీసులు ఏమైనా ఇచ్చారా? నిన్ను వెళ్ళవద్దని ఎవరైనా చెప్పారా? ఇస్తే చూపేయండి మీడియాకి. ఎందుకు అబద్ధాలు ప్రచారం చేస్తూ ప్రజల్ని మభ్యపెడుతూ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ఇది సబబు కాదని. ఎందుకంటే ప్రజా జీవితంలో ఉండే మనందరం కొన్ని సాంప్రదాయాలు పాటించాలి. అందుకే నేను దీన్ని చాలా స్పష్టంగా అడుగుతున్నాను.